హలో ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో ట్వంటీ నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ జాబ్స్కి వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న పేపర్ అనాలసిస్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి వీడియో వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి హై ఫ్రెండ్స్ ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ రిలేటెడ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో రెండు తెలుగు రాష్ట్రాలకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి అండ్ వీళ్ళు ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఏవైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయో వాటి ప్రైస్ని హైక్ చేయబోతున్నారు ఏప్రిల్ ఫస్ట్ నుండి అండ్ ఎవరైనా ఏపీఎస్సి టీఎస్పిఎస్సి సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనే థాట్స్ ఉంటే ఇదే బెస్ట్ టైము సో త్రీ మంత్స్కి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలది సో ఆఫ్టర్ ప్రైజ్ హైక్ అయిన తర్వాత నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది అలాగే మొత్తం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అన్ని ప్లాన్స్కి కూడా ప్రైస్ అయితే హైక్ అవుతుంది ఇప్పుడే తక్కువ టైంలో ఉంది అండ్ అడిషనల్గా మీరు కానీ మన ఈడీయూ టీఈసీ టెన్ అనే ఈ కోడ్ కానీ వాడితే గుర్తుపెట్టుకోండి ఈ కోడ్ ఇక్కడ కూడా షో చేస్తాను ఈ కోడ్ వాడితే మీకు అడిషనల్గా ఇంకొక టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ చాలా మంది ఎడ్యుకేటర్లు ఇందులో పనిచేస్తున్నారు మంచి మంచి ఎడ్యుకేటర్లు మంచి బ్యాచ్ కోర్సెస్ టెస్ట్లు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారండి అదేవిధంగా వీళ్ళు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఇది టిల్ మార్చ్ ట్వంటీ నైన్త్ టు థర్టీ ఫస్ట్ వరకే ఉంటుంది ఒకవేళ ఎవరైనా సరే ఇరవై నాలుగు నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఒకవేళ పన్నెండు నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి టూ మంత్స్ సబ్స్క్రిప్షన్ అండి ఈ మార్చ్ ట్వంటీ నైన్త్ టు థర్టీ ఫస్ట్ వరకు ఇది అవైలబుల్లో ఉంటుంది తర్వాత చూసుకున్నట్టయితే మనకి లక్ష్యం అనే పేరుతో గ్రూప్ వన్ టూ ఎగ్జామ్స్కి తెలంగాణ అండ్ ఏపీలో కాంప్రెన్స్ బ్యాచ్ కోర్సెస్ నలుగురు ఎడ్యుకేటర్ల ద్వారా స్టార్ట్ చేస్తున్నారు ఇది ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ కాబోతోంది అదేవిధంగా ఆస్మీ ఎనీథింగ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా గ్రూప్ వన్ టూకి సంబంధించి చెప్పిన తెలంగాణలో చైతన్య దేవస్వర్ ద్వారా మార్చ్ థర్టీ ఫస్ట్ సెవెన్ పిఎంకి పర్టికులర్గా ఒక సెజన్ ఉంటుంది అందులో పాల్గొంటే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అండ్ జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారండి ఇది దీనికి సంబంధించి ఈచ్ పేపర్ కన్సిస్టెన్స్ వన్ కన్సిస్ वन फिफ्टी क्वेश्चन वन फिफ्टी मिनट फ्री स्कालशिप टेस्ट इनके यां वन अंड यांो वरुक यांक संपदिस्ते పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ టెస్ట్ ఏప్రిల్ సెకండ్ టూ పీఎం ఉండబోతుంది దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉండబోతుంది వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ర్యాంక్ వన్ అండ్ ర్యాంక్ ఫోర్ వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైజ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు సబ్స్క్రిప్షన్స్లో ఏప్రిల్ థర్డ్ టూ పీఎం ఉండబోతుంది గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా మనకి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం కంప్లీట్గా నచ్చిన గేట్ ద్వారా నేర్చుకోవచ్చు ఫుల్ కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్స్ ఉంటాయి రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి ఉంటాయి అదేవిధంగా ఫుల్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది ఫ్రీ టెస్ట్ సిరీస్ వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి తర్వాత మనం చూసినట్లయితే ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి బట్ ప్లస్లో అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ యాక్సెస్ అయితే పొందొచ్చు అండ్ అదేవిధంగా ఇక్కడ యాక్చువల్గా వన్ మంత్కి పదిహేడు వందల రూపాయలు అంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే కానీ మన కోడ్ డిస్క్రిప్షన్లో ఉన్న ఈడీయూ టీఈసీ టెన్ అని ఈ కోడ్ కోడ్గాని వాడితే ఇక్కడ చో షో చేస్తాను ఆ కోడ్ వాడితే మీకు పదిహేను వందల ముప్పై రూపాయలకి సబ్స్క్రిప్షన్ రావడం జరుగుతుంది మంత్కి అలా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుంది దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇప్పుడే ట్రై చేయండి ఇదే బెస్ట్ టైము గైస్ మనం ఫస్ట్కు ఫస్ట్ ఆర్టికల్ కానీ మనం గమనించినట్టయితే ధాన్యం కొనుగోళ్లలో మూడో స్థానంలో తెలంగాణ అండి చూడండి ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ అనౌన్స్ చేసింది అదేంటో ఒకసారి చూద్దాం మనము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదేనండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటితో ఎండ్ అవబోతోంది ఆ తర్వాత నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం అయితే స్టార్ట్ అవుద్ది అయితే ప్రజెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో దీనికి సంబంధించిన వానాకాలం సీజన్లో పండించే కొనుగోలు చేసిన ఏవైతే ధాన్యాలు ఉంటాయో ఆ ధాన్యాలు సంబంధించి కొనుగోలులో తెలంగాణ దేశంలో థర్డ్ ప్లేస్లో ఉన్నట్లుగా ఆ రిపోర్ట్ చెప్తోంది సోమవారం కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ వివరాలు వెల్లడించింది ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ రాష్ట్రం ఉండగా రెండో స్థానంలో ఛత్తీస్గఢ్ ఉంది థర్డ్ ప్లేస్లో వచ్చేసి తెలంగాణ ఉంది పంజాబ్లో నూట ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఛత్తీస్గఢ్లో తొంభై రెండు పాయింట్ సున్నా ఒక లక్షల టన్నులు తెలంగాణలో డెబ్బై పాయింట్ ఇరవై రెండు లక్షల టన్నులు ధాన్యాన్ని అయితే కొనుగోలు చేసినట్లుగా ఎఫ్సిఐ ఎఫ్సిఐ ఓకే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ పదకొండు లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్లుగా అనౌన్స్ చేసింది ఆల్ ఓవర్ ఇండియాలో ఇందులో డెబ్బై పాయింట్ ఇరవై రెండు లక్షల టన్నులు వచ్చేసి తెలంగాణతో నుండి చేసింది సో ఎక్కువగా చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఉంది తెలంగాణ అది మీరు గుర్తుపెట్టుకోవాలి టాప్ త్రీ స్టేట్స్ ఫస్ట్ వచ్చేసి పంజాబ్ సెకండ్ వచ్చేసి ఛత్తీస్గఢ్ థర్డ్ వచ్చేసి తెలంగాణ తర్వాత ముప్పై ఆరేళ్ళ తర్వాత సాకర్ వరల్డ్ కప్కు కెనడా అర్హత అండి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఒకటి చూసుకుంటే కెనడా ఫుట్బాల్ జట్టు కెనడా ఫుట్బాల్ జట్టు ఏదైతే ఉందో ముప్పై ఆరేళ్ళ తరువాత అంటే ముప్పై ఆరు సంవత్సరాల తరువాత ఫుట్బాల్ ప్రపంచ కప్కు అర్హత సాధించింది అంటే వరల్డ్ ఫుట్బాల్ కప్ ఏదైతే ఉంటుందో దానికి అర్హత సాధించింది ఆఫ్టర్ థర్టీ సిక్స్ ఇయర్స్ అండి ఓకే అయితే అయితే ఆదివారం జరిగిన మ్యాచ్లో కెనడా సున్నా సున్నా నాలుగుతో జమైకాకు జమైకాను ఓడించి సైల్ లారిన్ తజోన్ బచన్ జూనియర్ హాయిలెట్ కెనడా గోల్స్ అందించారు అయితే ఇదంతా మనకు అనవసరం అయితే జమైకా జమాయ్ ఓడించి కెనడా ఈ వరల్డ్ కప్కు క్వాలిఫై అయ్యిందని చెప్పాలి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్లో కెనడా లాస్ట్గా ఆడింది ఎనభై ఆరులో ఆడింది కప్ వచ్చే నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ పద్దెనిమిది వరకు ఖతర్లో జరగనుంది అందులో ఇప్పుడు కెనడా టీం కూడా ఆడబోతోంది తరువాత మల్లేశ్వరికి బీబీసీ లైఫ్ టైం అవార్డు ఈవిడ మల్లేశ్వర్ అండి వెయిట్ లిఫ్టింగ్లో దేశానికి తొలి ఒలింపిక్ పథకం అందించిన తొలి ఒలింపిక్ పథకం అందించిన వెయిట్ లిఫ్ట్లో తెలుగు మహిళ మాజీ అథ్లెట్ కరణం మల్లేశ్వరికి బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండ్ జీవన సాఫల్య పురస్కారం అంటారు దాన్ని ఇంగ్లీష్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటారు ఈ అవార్డుని అయితే అందుకుందండి బీబీసీ వాళ్ళు ఇచ్చే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కరణం మల్లేశ్వరి గారు అందుకున్నారు అయితే టోక్యో ఒలం క్రీ విశ్వ క్రీడల్లో రజతం సాధించిన లెఫ్టర్ మేరాబాయి చాను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును క్రికెటర్ సఫాలీ వర్మ అందుకుంది ఎన్నో సవాళ్ళకి ఎదురు ఎదురు నిలిచి సత్తా చాటిన భారత క్రీడాకారుణులు బీబీసీ సతవసంతాల ఏడాది సందర్భంగా గౌరవించడం గొప్ప అనుభూతి అని బీబీసీ డైరెక్టర్ జనరల్ డేవి చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోవాలని మూడు అవార్డులు ప్రకటించారు ఒకటి బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి కరణ మల్లేశ్వరికి తరువాత బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి వెయిట్ లిఫ్టర్ మీరాబాయికి తర్వాత ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి క్రికెటర్ షఫాలి వర్మకి ప్రొవైడ్ చేశారు తర్వాత ఆర్టికల్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో మేఘా టన్నెల్ అంటే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేఘా సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ జమ్మూ కాశ్మీర్లో ఒక టన్నెల్ నిర్మిస్తోంది ఆ టన్నెలు ఆసియాలోనే అతి పొడవైన టన్నెలు దాని గురించి చూద్దాం మౌలిక వసతుల రంగంలో అగ్రగామి టాప్స్ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇది జమ్మూ కాశ్మీర్లోని ప్రతిష్టాత్మక జోజీలా టన్నెల్ గుర్తుపెట్టుకోండి జోజీలా టన్నెల్ తవ్వకం పనులను స్టార్ట్ స్పీడప్ చేసింది అతి స్వల్ప కాలంలో సగం మేర పనులు పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటుందండి జోజీలా టన్నెల్ గుర్తుపెట్టుకోవాలి హిమాలయాల్లో నిరంతరంగా కురుస్తున్న మంచుతో పాటు తరచుగా వచ్చే మంచు తుపానులు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ టన్నెల్ పనులకు ఆటంకం కలగకుండా పనులు అయితే జరుగుతున్నాయి శ్రీనగర్ లద్దాఖల మధ్య అన్ని కాలాల్లోనూ నిరంతర రాకపోకలు సాగించేందుకు కేంద్ర రహదారుల మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్హెచ్ ఐడిసిఎల్ ఈ ప్రాజెక్టును చేపట్టి నిర్మాణ బాధ్యతలను మేఘన మేఘా కంపెనీకి ఇచ్చింది కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా టన్నెల్ పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తూ మేఘా పనితీరును ఇటీవల పార్లమెంట్లో ఆయన పోగిడారు హిమాలయ పర్వత శ్రేణులు తొలిచి నిర్మిస్తున్న ఈ టన్నెల్ ఆసియాలోనే అతి పొడవైంది రెండు వైపులా ప్రయాణించేలా నిర్మిస్తున్న టన్నెల్ పూర్తి అయితే శ్రీనగర్ లద్దాఖ్ మధ్య గుర్తుపెట్టుకోండి శ్రీనగర్ లద్దక్ మధ్య దూరం చాలా వరకు తగ్గుతుందని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది శ్రీనగర్ లెహ్ నగరాల అనుసంధానానికి కూడా ఈ టన్నెల్ యూజ్ అవుతుంది హిమాలయ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి జమ్మూ కాశ్మీర్ లద్దాక్ ప్రాంతాల సమీకృత అభివృద్ధికి అంటే కలిపి ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ చాలా యూజ్ఫుల్ అయితే టన్నెల్ నిర్మాణంలో న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ దీన్ని ఎన్ఏటిఎం అంటారు అదేవిధంగా స్నో బ్లోయర్స్ పేపర్స్ సారీ పేవర్స్ స్పెషలైజ్డ్ బోమర్స్ వంటి అడ్వాన్స్డ్ మిషన్స్ని వాడుతున్నారు అందుకే ఇది చాలా స్పీడప్ అవుతుంది వరకు ఇప్పటివరకు ఏడు కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వారు అండ్ జోజిలా రూట్లో నదిని దాటడానికి ఎనిమిది వందల పదిహేను మీటర్ల పొడవున నాలుగు బ్రిడ్జ్లను కూడా మేగా కంపెనీ నిర్మిస్తోంది దీనిపై ఎంఈఐఎల్ ప్రాజెక్ట్ హెడ్ ఆర్పాల్ సింగ్ మాట్లాడుతూ గతంలో ఇతరులు ఇతరులు రెండేళ్లలో కేవలం పదిహేను మీటర్ల పనులు మాత్రమే చేయగలిగితే మేము మాత్రం సంవత్సరంలో నా కాలంలో ఏడు కిలోమీటర్ల మేర టన్నుల పనులు పూర్తి చేసామని చెప్తున్నారు అయితే ఒకసారి జోజిలా టన్నెల్ దీని పేరే జోజిలా టన్నెల్ అండి జోజిలా ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి జోజిలా జిల్లాలో అందుకే మనం దీన్ని జోజిలా టన్నెల్ అంటాము అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో మొత్తం పద్దెనిమిది కిలోమీటర్ల పొడవైన టన్నెల్ అయితే తవ్వాల్సి ఉంటుందండి టీ వన్ టీ టూ టీ త్రీ అనే మొత్తం మూడు విభాగాలుగా విభజించుకొని పదిహేడు కిలోమీటర్ల రోడ్లు మూడు వెటికల్ స్టాఫ్ షాఫ్ట్లు సంబంధించిన స్ట్రక్చర్స్ ఉంటాయి అండ్ ఒకటవ టన్నెల్ అంటే నీల్గ్రాహ్ టన్నెల్ అంటారు దాన్ని నాలుగు వందల అరవై ఎనిమిది మీటర్ల పొడవు ఉంటుంది ఇది ట్వీన్ క్యాప్ టన్నెల్ రెండో టన్నెల్ వచ్చేసి నీల్గ్రా టన్నెల్ ఇది పంతొమ్మిది వందల ఆరు మీటర్ల పొడవు ఇది కూడా ట్వీన్ ట్యాబ్ టన్నెలే మూడో టన్నెల్ వచ్చేసి జోజిలా టన్నెల్ పదో పదమూడు కిలోమీటర్ల పొడవు ఉంటుందండి చూడండి జోజిలా టన్నెల్ ఇది సింగాల్ ట్యూబ్ టన్నెల్ సింగల్ ట్యూబ్ టెనల్ జోజిలా మెయిన్ టెనెల్ టీ త్రీ ప్రాజెక్ట్లో అతి ముఖ్యమైనది ఇదే ఇది ద్రాస్ సమీపంలో తూర్పు వైపున బాల్ఠాట్ నుంచి ప్రారంభమై మేనా మార్గం వద్ద కంప్లీట్ అవుతుంది అనమాట ఈ టన్నుల్ ఓకే మీకు అర్థమవుతుందా టన్నెల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారన్నమాట టన్నెల్ ఈ విధంగా పనిచేస్తుంది అంటే వేరు వేరే రూట్స్ని కనెక్ట్ చేయడానికి ఈ టన్నెల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి జోజిలా టన్నెల్ తర్వాత ఆసోచామ్ అధ్యక్షుడిగా సుమంత్ బాధ్యతలు స్వీకరణ అండి రెన్యూ పవర్ వ్యవస్థాపక చైర్మన్ అండ్ సీఈఓ సుమంత్ సిన్హా ఆసోచాం అధ్యక్షుడిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారండి స్పైస్ జెట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ అసోచామ్ నూతన సీనియర్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు అధ్యక్షుడిగా నా పదవకాలం అసోచామ్ సహచరులతో కలిసి పనిచేసిన ప్రభుత్వం ప్రధాని మోదీ ఆకాంక్షల మేరకు స్వావలంబన భారతదేశగా దేశాన్ని నడిపించేందుకు కృషి చేస్తానని సుమంత్ వెల్లడించారు రంగాల వారి ధోరణులపై అసోచాం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తూ ఉంటుంది రంగాల వారిగా అంటే ఏవే ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వంలో నిరంతర సంప్రదింపులు జరుపుతూ పరిశ్రమ వృద్ధికి సహకరిస్తామని అజయ్ సింగ్ అయితే పేర్కొనడం జరిగింది తర్వాత త్వరలో ఎన్జేడీజీ ఎన్జేడీతో సుప్రీంకోర్టు అనుసంధానం ఎన్జేడీ ఎన్జేడీజీ అంటే ఏంటంటే జుడిషియల్ నేషనల్ జుడిషియల్ డేటా గ్రిడ్ అండి అంటే దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్ని కో ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు పరిష్కారం అవుతున్నాయి ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి ఏ ఏ ప్రాంతంలో ఎన్ని కేసులు ఉన్నాయి అనేది మొత్తం క్లియర్ కట్గా ఈ జ్యుడిషియల్ రిలేటెడ్ డేటా అంతా కూడా ప్రొవైడ్ చేసేదే ఈ నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ అయితే ఇప్పటివరకు ఈ నేషనల్ జుడిషియల్ డేటా గ్రిడ్లో సుప్రీంకోర్టు భాగస్వామ్యం కాల అంటే సుప్రీంకోర్టు డేటా లేదు ఇప్పటివరకు ఇప్పటివరకు ఈ పరిమితి కేవలం హైకోర్టు లెవెల్ వరకే ఉంది అయితే ఇప్పుడు ఈ నేషనల్ జూడిషియల్ డేటా గ్రిడ్లో ఇకపై సుప్రీంకోర్టుకి సంబంధించిన డేటాను కూడా ప్రొవైడ్ చేయబోతున్నాం దాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా అనుసంధానం కానుందని కానుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ కమిటీ చైర్పర్సన్ ఈ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ డివై చంద్రచూడ్ అయితే ప్రకటించడం జరిగింది ఒక కేసు గురించి చర్చ జరుపుతున్న విషయంలో ఈ విషయం సంబంధించిన విషయాన్ని అయితే అను ప్రకటించారు హైకోర్టు లెవెల్లో ఉన్న ఏదైతే ఈ నేషనల్ జుడిషియల్ డేటాగ్రిడ్ ఉందో ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు లెవెల్కి తీసుకొచ్చారు అంటే సుప్రీంకోర్టులో ఉండే పెండింగ్ కేసులు వాటి యొక్క పరిష్కారాన్ని వేగవంతానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు ఈ జ్యుడిషియల్ డేటాగ్రిడ్లో కూడా ప్రొవైడ్ చేస్తారు తర్వాత భారత సైన్యం చేతికి అధునాతన స్నైపర్ రైఫిల్ అండి చూడండి భారత సైన్యానికి కొత్త రైఫిల్ అయితే చేరిందని చెప్పొచ్చు ఫిన్లాండ్ నుంచి సమకూర్చుకున్న ఈ ఆయుధాలను జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ ఎల్ఓసి అంటామండి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు ఎల్ఓసి అంటే దీని వెంబడి ఎవరైతే సైనికులు ఉంటారో వాళ్ళకి పర్టికులర్ స్నైపర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే దీన్ని ఎవరు చేశారండి ఫిన్లాండ్ నుంచి దీన్ని సమకూర్చారు దీని పేరు వచ్చేసి సాకో త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ టీఆర్జీ ఫార్టీ టూ ఈ స్నైపర్ ఫేరు ఈ తుపాకులను అందించారు ప్రత్యర్థుల వద్ద ఉన్న ఏదైతే ఆయుధాలతో పోలిస్తే ఇవి చాలా బెటర్ అండ్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న స్నైపర్ సైనికులు వీటిపై ట్రైనింగ్ తీసుకుంటారు ఎల్ఓసి వద్ద మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇవి పనిచేస్తాయని చెప్పొచ్చు అండ్ అదేవిధంగా ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పాక్స్ స్నైపర్లు కార్యకలాపాలు పెరిగాయి దీంతో పెరిగైన తుపాకులను సమకూర్చుకునే కసరత్తును భారత్ చేపట్టింది శాకో టీఆర్జీ ఫార్చిటివ్ స్నైపర్ రైఫుల్ శక్తివంతమైన లాపువా మ్యాగ్మ మ్యాగ్నమ్ తోటాలను ఉపయోగించగలదు ఈ తుపాకీ బరువు ఆరు పాయింట్ యాభై ఐదు కిలోలు ఉంటుందండి పదిహేను వందల మీటర్ల దూరంలోని టార్గెట్ని ఈజీగా రీచ్ అవ్వగలదు ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన ఆయుధాల్లో ఈ పర్టికులర్ ఏదైతే సాకోటి టీఆర్జీ ఫార్టీ టూ కూడా ఒకటని చెప్తున్నారు తర్వాత ముప్పై ఒకటిన భారత్కు బ్రిటన్ విదేశాంగ మంత్రి ఎలిజబెత్ బ్రిటన్ గుర్తుపెట్టుకోండి బ్రిటన్ ఒకప్పుడు మనం వేల పరిపాలనలో ఉండేవాళ్ళం అయితే బ్రిటన్ విదేశాంగ మంత్రి ఎక్స్టర్నల్ ఫార్ అంటే ఎక్స్టర్నల్ అండ్ ఫారెన్ మినిస్టర్ బ్రిటన్కి రిజ్విత్ ట్రస్ట్ ఈ నెల ముప్పై ఒకటిన అంటే మార్చి ముప్పై ఒకటిన ఇండియాకి విజిటింగ్ రాబోతున్నారు ఉక్రెయిన్లో యుద్ధం కొనసాగుతున్న టైంలో ట్రస్ట్ భారత్ రావడం చాలా కీ రోల్ పోషిస్తుందని చెప్పాలి గురువారం ట్రస్ట్ ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అవుతారు ద్వైపాక్షిక ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై వాళ్ళిద్దరూ చర్చించుకుంటారు ఉక్రెయిన్ పై యుద్ధం అంశం మీద కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్యము పెట్టుబడులు సైన్స్ అండ్ టెక్నాలజీ నవీకరణ రక్షణ వెదర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు డిజిటల్ కమ్యూనికేషన్ ఇలాంటి వాటిల్లో మరింత చర్చలు జరిగి ఒప్పందాలు జరిగే అవకాశంపై చర్చలు జరగవచ్చు గతేడాది అంటే రెండు వేల ఇరవై ఒకటి మేలో ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్లు వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు ఆ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రగతికి పదేళ్ళు ప్రణాళికను కూడా వాళ్ళిద్దరూ ప్రకటించారు కంబైన్గా దాని అమలును సమీక్షించడానికి ప్రస్తుతం ట్రస్ట్ వచ్చేసి మన ఇండియాకి రావడం జరుగుతుంది ఓకే అంటే ఇంతకుముందు ఇరు దేశాల యొక్క కౌంటర్స్ ప్రధాని మోదీ అండ్ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మధ్య జరిగిన ఏవైతే మీటింగ్లో చర్చలు జరుపుకునే విషయాలు ఉన్నాయో వాటికి సంబంధించిన సమీక్షలపై ఇంకొకసారి చర్చ జరుపుకోవడానికి ఇతను అయితే రావడం జరుగుతుంది ఎలిజిబిత్ ట్రస్ట్ తమిళనాడులో లూలు మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులండి ఓకే చూడండి యాక్చువల్గా విశాఖలో లూలూ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుందనేసి అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు అంటే విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్స్ వస్తాయని అనుకున్నారు కానీ ఇప్పుడు అది మారిపోయింది సో చూద్దాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అగ్ర సంస్థల్లో ఎండీలు సిఇఒలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం మీటింగ్ ఏర్పాటు చేశారు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం కోసం ఆయన దుబాయ్ పర్యటన చేపట్టిన విషయం తెలుసు అందులో భాగంగా లూలు గ్రూప్ చైర్మన్ ఎండి యూసఫ్ అలీతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సందర్భంగా తమిళనాడులో మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారండి మూడు వేల ఐదు వందల కోట్లు రీసెంట్గానే ఇంకొక మూడు వేల కోట్లతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు కూడా అమెరికాలో పర్యటనగా ఆయన కూడా ఒక మూడు వేల వరకు కూడా పెట్టుబడులు ఆకర్షించారు ఇప్పుడు కేవలం ఒక కంపెనీ ద్వారానే తమిళనాడు ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులను అయితే ఆకర్షించారు ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మూడు ప్రాజెక్టులను ఆ సంస్థ చేపడుతోంది అందులో రెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో రెండు వాణిజ్య ప్రాంగణాలు మిగతా మొత్తంలో ఎగుమతి సంబంధించి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు చేయనున్నారు ముఫాతాల సంస్థ రెండు వేల ఐదు వందల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చింది అయితే సో విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేలా లూలు గ్రూప్ ఏర్పాటు చేస్తామన్న ప్రాజెక్టుపై ఆశలు అడిలాస్ అయ్యే ఈ సంస్థ తాజాగా మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది సో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారనమాట విశాఖలో రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో దాదాపు ఏడు వేల మందికి ఉపాధి కల్పించాలని ఆ సంస్థ ప్రణాళికలు వేసింది అందుకు వీలుగా బీచ్ రోడ్లో నాటి తేదీపై ప్రభుత్వం పదమూడు పాయింట్ ము ఎనభై మూడు ఎకరాల భూమిని కూడా లేజ్గా అయితే కేటాయించింది ప్రాజెక్టు శంకుస్థాపన కూడా జరిగింది ఆ స్థలంలో నిర్మాణాలకు ప్రపంచ స్థాయి ఆర్కిటెక్చర్లతో ఆకృతులను తయారు చేయడంతో పాటు భూ సర్వే పనులు కూడా చేయించింది ప్రస్తుత ప్రభుత్వం ఆ సంస్థకి కేటాయించిన భూమిని రద్దు చేయడంతో రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ప్రాజెక్టు నుంచి లూలు గ్రూప్ అయితే వైదొలిగింది సో వాళ్ళు తమ యొక్కపై ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని బహిరంగంగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ప్రాజెక్టులోనూ పెట్టుబడులు పెట్టకూడదని లూలు గ్రూప్ నిర్ణయం తీసుకుందని ఆ సంస్థ భారతదేశ డైరెక్టర్ అనంతరామ్ నాడు అధికారికంగా అనౌన్స్ చేశారు ఉత్తరప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో తమ పెట్టుబడులను ముందుగా అనుకున్న విధంగా కొనసాగిస్తామని కూడా ఆ రోజు చెప్పారు చూడండి ఇది మెయిన్ ప్రాబ్లం మనం అనుకుంటాం కానీ విదేశీ పెట్టుబడులు చాలా ఇంపార్టెంట్ అండి రాష్ట్రం యొక్క అభివృద్ధికి అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా ఓకే ఏది మనకి ఇదేది శాశ్వతం కాదు ఈ పార్టీలు వాళ్ళ వెనకాల తిరగడం ఇవేవి మనకు శాశ్వతం కాదు మనకు శాశ్వతం ఏంటి అంటే మనం డెవలప్ అవ్వడానికి మన ముందు ఉన్న ఏవైతే అంశాలు ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ ఏ కెరీర్లో అయినా ప్రైవేట్ ఆర్ పబ్లిక్ సెక్టార్లో ఏ కెరీర్లో అయినా మనం డెవలప్మెంట్ అవ్వడానికి మన దగ్గర ఉన్న రీసోర్సెస్ని వాడుకోవాలి అది గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని సంవత్సరాలు దేని వెనక తిరిగినా సరే అది శాశ్వతం కాదు మీ శాశ్వతం అనేది మీ డెవలప్మెంట్ కెరీర్ అది మీరు డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఇది ఈరోజు ఒక పేపర్ అనాలసిస్ నేను ఎడిటోర్లు అయితే చేయలేదండి ఎందుకంటే ఎడిటోర్లు ఏవి కూడా లే అంత పొలిటికల్ ఎడిటోరియల్స్ ఉన్నాయి అందుకని నేను చేయలేదు కాబట్టి ఈనాడు ఎడిటోర్లు కూడా నేను అనుకున్న ఎడిటోర్లు అనుకున్నంత స్థాయిలో లేదది అందుకని నేను ఆ ఎడిటోర్లో అయితే చెప్పాలని అనుకోలేదు మీ టైం వేస్ట్ చేయకూడదు ఎందుకంటే ఒక ఎడిటోర్లే మనం టెన్ మినిట్స్ డిస్కస్ చేసుకుంటాం కాబట్టి కొంచెం మంచి ఎడిటోర్లు పెడితే బాగుంటుందని నేను ఈరోజు ఎయిటెల్ పెట్టలేదు మొత్తంగా తొమ్మిది ఆర్టికల్స్ మీకు ఈరోజు ప్రొవైడ్ చేశాను తొమ్మిది ఆర్టికల్లో క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను అవి గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ ఎగ్జామ్స్కి మీకు చాలా ఉపయోగపడతాయి ఫైనల్లీ ఈ వీడియో చూసినందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్